అందరికి నమస్తే ఇప్పుడు ఒక రెండు పార్టీల్లో మన రాష్ట్రంలో ఉన్న రెండు పార్టీల్లో ఒక కీలకమైన తేడాను ఒకసారి మనం ఈ వీడియోలో చూద్దాం ఇది ఇప్పుడు ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది అంటే మూడు పార్టీలు ఉన్నప్పటికీ జనసేన పార్టీకి ఇంకా పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేల బలం లేదు కాబట్టి ఒక ఎమ్మెల్యేనే కాబట్టి ఆ పార్టీని కాసేపు పక్కన పెడదాం టీడీపీ వైసీపీ విషయానికి ఒకసారి మనం చర్చిద్దాం రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు సిట్టింగ్ ఎమ్మెల్యేలను దాదాపుగా 55 నుంచి 60 మందిని టికెట్లు ఇవ్వము మార్చేస్తాము అని ఒక టాక్ వస్తుంది సరే ఆ పార్టీ ఆఫీషియల్ గా చెప్పకపోయినప్పటికీ చాలా నియోజకవర్గాల్లో ఆల్టర్నేటివ్ అయితే వెతుకుతున్నారు ఇప్పుడు తాడికొండలో ఎమ్మెల్యే శ్రీదేవి గారికి ఆల్టర్నేటివ్ ఒక అడిషనల్ ఇన్ఛార్జిని పెట్టారు డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారిని అలాగే చాలా నియోజకవర్గాల్లో రాబోయే 2-3 నెలల్లోనే ఒక 50 నియోజకవర్గాల్లో అయినా ఇలా అడిషనల్ ఇన్ఛార్జిని పెట్టేసిన ఆశ్చర్యం అవసరం లేదు సో ఇక్కడ చంద్రబాబు గారు ఇలా చేయగలరా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది కొంచెం ఒక చిన్న వేరియేషన్ ని మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేద్దాం అప్పుడు ప్రజాస్వామ్యంలో ఒక ఎమ్మెల్యేలకు ఉన్న విలువ ఏంటి రాజకీయ పార్టీలు ఏ విధంగా ఉంటున్నాయి రాజకీయ పార్టీల అధినేతలు ఏ విధంగా ఆలోచిస్తున్నారు మన రాష్ట్ర రాజకీయాల్లో వైపరీత్యాలు ఏ విధంగా ఉన్నాయనేది అందరికీ అర్థమవుతుంది మన రాష్ట్రంలో సీఎం తర్వాత అవుట్ ఆఫ్ ది బాక్స్ కాసేపు పక్కన పెట్టండి సీఎం మంత్రివర్గం ప్రభుత్వాన్ని కాసేపు పక్కన పెట్టండి కానీ రాజ్యాంగం ఎక్కువ హక్కులు ఇచ్చింది ప్రజాప్రతినిధి లేదా చట్టసభ సభ్యుడు అంటే ఎక్కువ హక్కులు ఎక్కువ విధులు ఎక్కువ బాధ్యతలు ఉన్నది ఎమ్మెల్యేకే మనం ఒక ఓటరుగా ఎమ్మెల్యేకి ఓటేస్తాం కానీ సీఎంకు ఓటేయం కదా సో అంటే ఒక నియోజకవర్గానికి ఆ నియోజకవర్గ మనోభావాలను మాట్లాడాల్సింది ఆ నియోజకవర్గ సమస్యలను ప్రస్తావించాల్సింది ఆ నియోజకవర్గ ఓవరాల్ వ్యవహారాన్ని చూసుకోవాల్సింది ఎమ్మెల్యే చట్టసభ సభ్యుడే ప్రజాప్రతినిధి మాత్రమే సో వాళ్ళు జీరోలుగా ఉండకూడదు ప్రజాబలంతో ఉండాలి నాయకత్వ బలంతో ఉండాలి అన్ని రకాలుగా కూడా వాళ్ళు ప్రోత్ చేసుకోవాలి కానీ అటువంటి ఎమ్మెల్యేలకు కూడా ఎమ్మెల్యేల పేరు విలువ లేదు పార్టీ పేరే ముఖ్యం పార్టీ అధినేత పేరే ముఖ్యం అనుకుంటున్న పార్టీ వైసీపీ ఎందుకంటే చూడండి తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేలకి కాస్త అంత స్వేచ్ఛ ఉండదు ప్రతి ఎమ్మెల్యే మీద కూడా నిఘా ఉంటుంది చంద్రబాబు గారు నిఘా పెడతారు ఏ ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు ఎక్కడైనా ఏదైనా తప్పు జరిగితే వాళ్ళ మీద కమిటీ వేయడం వాళ్ళ మీద ఒక రిపోర్ట్ ఇవ్వడం అవసరమైతే వాళ్ళని పిలిపించి మందలించడం ఇవన్నీ జరుగుతాయి కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది ఎమ్మెల్యేల మీద చాలామంది మీద ఫిర్యాదులు వచ్చాయి చాలా ఆరోపణలు వచ్చాయి చాలా దారుణమైన తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి కానీ ఎక్కడా కూడా చేయకుంటున్నంత కూడా లేదు అలాగని వాళ్ళు ఏమి తప్పుడు దారిలో ఉన్నారు తప్పులు చేస్తున్నారని నేను చెప్పట్లా రెండింటికి తేడా చెప్తున్నా దానికి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అంత ధీమా ఎందుకు ఆయన ఎమ్మెల్యేలు ఎక్కడైనా సరే ఆరోపణలు వస్తున్నా ఫిర్యాదులు వస్తున్నా వాళ్ళని పిలిపించడం మాట్లాడడం సరి చేసుకోమని చెప్పడం మందలించడం ఎందుకు చేయట్లా పార్టీ పరంగా ఎటువంటి యాక్షన్ ఎందుకు తీసుకోవట్లా అని చూస్తే ఆల్టర్నేటివ్ ఉంది వైసీపీలో ఆల్టర్నేటివ్ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ధీమా ప్రజలు నన్ను చూసి ఓట్లేస్తారు ప్రజల దగ్గరికి నేను వెళ్తాను నాది ఒక బ్రాండ్ సో ఎమ్మెల్యే అనేవాడు నథింగ్ ఎమ్మెల్యేలు చూడండి అతను కాకపోతే వేరే క్యాండిడేట్ని పెడతాం వేరే వాళ్ళు కాకపోతే వేరే క్యాండిడేట్ని పెడతాం అంతిమంగా వాళ్ళు ప్రజలు చూసి ఓట్లేసేది నన్ను మాత్రమే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని మాత్రమే చూసి ఓట్లేస్తారు అనేది వైసీపీలో ధీమా అంటే వైసీపీలో ఎమ్మెల్యే అనే వాళ్ళకి చాలా తక్కువ విలువ ఉంటుంది కానీ టీడీపీ వచ్చేసరికి చంద్రబాబు గారిలో ఒక భయం ఉంటుంది అమ్మో ఎప్పుడు ఏ ఎమ్మెల్యే తిరుగుబాటు చేస్తాడు ఎప్పుడు ఏ ఎమ్మెల్యే తప్పు చేస్తాడు ఎప్పుడు ఏ ఎమ్మెల్యే మీద ప్రజల మీద వ్యతిరేకత వస్తుందనే తప్పు ఉంటుంది ఆ తప్పులోనే ఎక్కువ తప్పులు చేసేస్తుంటారు ఆ భయంలోనే ఎక్కువ తప్పులు చేసేస్తుంటారు చంద్రబాబు గారు భయపడతారు ఆ భయంలో జరగాల్సిన తప్పులు జరిగిపోతాయి దాన్ని పరిష్కరించేలోగా కొన్ని రకరకాల నెగిటివ్స్ అన్ని స్ప్రెడ్ అయిపోతాయి కానీ వైసీపీకి వచ్చేసరికి ఎమ్మెల్సీ అనంత బాబు ఆయన జైల్లో ఉన్నప్పటికీ ఆయన్ని బ్రహ్మాండంగా అందరూ వెళ్తున్నారు పలకరిస్తున్నారు పరామర్శిస్తున్నారు రాజభోగాలు ఉన్నాయి ఒక ఎంపీ గారు మొన్నే చూసాం ఒక ఎంపీ గారి విషయం అది ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు అలాగే ఎంతోమంది ప్రజాప్రతినిధులు ఉన్నారు ఎంతోమంది ఉన్నారు ఈ 3 సంవత్సరాల్లో ఎంతోమంది మీద సొంత పార్టీలోనే అనేక ఆరోపణలు వచ్చిన వాళ్ళు ఉన్నారు సొంత పార్టీ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా కార్యకర్తలు రోడ్డెక్కిన పరిస్థితులు ఉన్నాయి కానీ నథింగ్ అనమాట అదంతా కూడా అంటే జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్న కాన్ఫిడెన్స్ ధీమా ఏంటంటే ప్రజలు నన్ను చూసి ఓట్లేస్తారు ఎమ్మెల్యే అనేవాడు అంత విలువ కాదు కానీ టీడీపీకి వచ్చేసరికి అమ్మో ఎమ్మెల్యేలు దారి తప్పితే ప్రజలు కూడా పార్టీని పక్కన పెట్టేస్తారు సో జాగ్రత్తగా ఉండాలి ఈ రెండు ఆలోచనల్లో తేడా
సో ఈ రెండు ఆలోచనలో ఏది కరెక్ట్ అంటారు? చట్టసభలో రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ప్రకారం చట్టసభ సభ్యులకు విలువ ఉండాలా వద్దా? అంటే విలువ వైసీపీలో కూడా విలువ ఉంటుంది కాక, ఉంటే ఉండొచ్చు కొన్ని చోట్ల ఉంటుంది కాక, కానీ వాళ్ళు నథింగ్, వాళ్ళు మార్చేసి మేము ఆల్టర్నేటివ్ పెట్టుకోగలం అనే చోట ఆ ఎమ్మెల్యేల ప్రజాబలం ఏమైనట్టు. ఎమ్మెల్యే అంటే దాదాపుగా 2 లక్షల మందికి యావరేజ్గా ప్రతినిధి, 2 లక్షల మంది గలం. ఆ గలాన్ని 5 సంవత్సరాలకే పరిమితం చేస్తే ఎలా? అది ఒకసారి ఆలోచించాల్సిన అంశం. ప్రకాశం జిల్లా ఇంటర్ విద్యలో విద్యార్థుల ఎంపిక శ్రీ సరస్వతి జూనియర్ కాలేజ్ ఒంగోలు బెంగళూరు. అడ్మిషన్స్ ఓపెన్. సెల్ నంబర్ 9176162696 మరియు 8143668688.